నమస్కారం గురుగారు శనివారం శనివారం రోజు కొన్ని పనులు ఆడవాళ్ళు చేయకూడదు అంటారు అరిష్టం అంటారు అలాగే కొన్ని పనులు చేస్తే మంచిది అంటారు సో ఎలాంటి పనులు చేస్తే మంచిది ఎలాంటి పనులు చేయకుంటే అరిష్టం శ్రీమాత్రభ్యో నమ జ్ఞాని నామ్నసి దేవి భగవతి హిత బలాయ కృష మోహాయ ప్రయశ్చతి శనివారం ఆడవాళ్ళకి శాస్త్రంలో కొన్ని నియమాలను పెట్టడం జరిగింది అంటే కొన్ని పరిధులు పెట్టారు అంటే ఏ వారంలో ఎలాంటి పనులు ఆచరించాలి ఏది చేస్తే శుభము ఏది చేయకపోతే అశుభము అనేటటువంటి కొన్ని నియమాలను ఆడవారి కోసం ప్రత్యేకంగా పెట్టారు శనివారం రోజున తప్పకుండా ఆడవారు చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యము తలంటు స్నానము తప్పకుండా ఆడవారు శనివారం రోజున తలంటు స్నానం చేయాలి ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ మనకు ఉన్నటువంటి ఆడవాళ్ళ వెంట్రుకల కేశాలలో శనీశ్వరుడు ఉంటూ ఉంటాడు కనుక శనివారం రోజున ఎవరైతే తలంటు స్నానం చేయరు లేదంటే పొద్దుకేదాకా లేవ్వరు అంటే బద్ధకంతో కూడినటువంటి కొన్ని విషయాలు చేస్తుంటారు ఇప్పటికీ స్త్రీలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ అలాంటి వారికి కొన్ని అపశకునాలు ఎదురవుతూ ఉంటాయి జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు దాని ద్వారా తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే స్త్రీ వల్లనే కుటుంబం నిలబడాలన్నా స్త్రీ వల్లనే కుటుంబం నాశనం కావాలన్నా రెండో కూడా స్త్రీ చేతిలోనే ఉన్నాయి కనుక అలాంటి స్త్రీ ఇంట్లో ఎప్పుడైతే శుభకార్యాలకు నాంది పలుకుతుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీప్రదంగా ఉంటుంది ఏదైనా కూడా స్త్రీ చేతిలోనే ఉంటుందమ్మా అంటే ఒక కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలన్నా దానిని నాశనం చేయాలన్నా కేవలం స్త్రీ ద్వారానే సాధ్యపడుతుంది మగవాడికి ఎన్ని టెన్షన్లున్నా ఎన్ని ఒత్తిడులున్నా మానసిక ఆందోళన ఎన్ని ఉన్నా కానీ ఇంటికి వస్తే ప్రశాంతత దొరికింది అంటే అతను ఏదైనా సాధించగలడు అది కేవలం ఒక స్త్రీ చేత్తోనే ఉంటుంది ఎందుకంటే ఒక భర్త ఉన్నాడు బయట ఎన్నో టెన్షన్లతో ఎన్నో సతమతమైపోయి ఎన్నో ఇబ్బందులతో ఇంటికి వస్తాడు అలా ఇంటికి వచ్చినటువంటి భర్తను ఆ యొక్క ఇల్లాలు గనక సేద తీర్చినట్టయితే చక్కగా మాట్లాడి చక్కగా లక్ష్మీ స్వరూపంగా కనిపించినట్టయితే అతనికి ఎప్పుడూ కూడా అపజయం అనేటటువంటిది రాదు కొన్ని కొన్నిసార్లు అపజయం వచ్చినా విజయాన్ని సాధించడానికి ఆ స్త్రీ కూడా తోడ్పడుతుంది అంత గొప్పనైనటువంటి లక్షణం స్త్రీ యొక్క లక్షణం కనుక స్త్రీ శనివారం రోజున చేయవలసినటువంటి కొన్ని పనులు ఉంటాయి ఉదయకాలమే లేవడము అలాగే తలంటు స్నానం చేసుకోవడం మొట్టమొదటి కర్తవ్యం ఇంట్లో తులసి కోటకు పూజ చేసుకోవడము అలాగే ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలిగించడము ఇవన్నీ కూడా శుభానికి సూచకము అలాగే ఇల్లుని పరిశుభ్రంగా పెట్టుకోవడము ఇవి నాలుగు కూడా స్త్రీ చేయవలసినటువంటి మొట్టమొదటి కర్తవ్యములు అవి మొట్టమొదటిగా ఏ స్త్రీ అయితే ఆచరిస్తుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖము సంతోషము ఐశ్వర్యము ఆ ఇంట్లో కొలువై ఉంటాయి ఇక చేయకూడనటువంటి పనులు కొన్ని ఉన్నాయి అవి ఏమిటి అంటే గనక స్త్రీ ఎప్పుడైతే ఇంట్లో కంటతడి పెడుతుందో పొద్దున పొద్దున లేచి ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నా లేదంటే చీటికి మాటికి గట్టిగా అరిచినా ఎప్పుడుగా స్త్రీ కూడా ఎప్పుడు కూడా గట్టిగా అరవకూడదు అలా అరిస్తే గనక ఆ ఇంటికి అరిష్ట దోషాలు చుట్టుకుంటాయి ఎప్పుడు కూడా స్త్రీ నెమ్మదిగా మాట్లాడాలి శాంతంగా మాట్లాడాలి అలా మాట్లాడకపోయినా చీటికి మాటికి గొడవలు పడినా అలాంటి ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలే మొదలవుతాయి ఇక మంచి అనేటువంటిది ఆ ఇంట్లో ఉండదు కనుక స్త్రీ మొట్టమొదటిగా ఎప్పుడు కూడా గట్టిగా అరవకూడదు పరిగెత్తకూడదు ఇంట్లో ఎప్పుడైతే స్త్రీ పరిగెడుతుందో ఆ లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుందట అందుకనే స్త్రీ ఇంట్లో ఎప్పుడు పరిగెత్తడం కానీ గెంతడం కానీ భూమిని కాలుకేసి తన్నడం కానీ ఊరికే కాళ్ళను భూమితో తన్నడం కానీ ఇలాంటి అస్సలు చేయకూడదు చాలామంది కొంతమంది ఇళ్లలో ఇప్పటికీ కూడా స్త్రీలు ఏం చేస్తారంటే భూమి మీద కాలు పెట్టి ఇలా 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 కాలు ఊపుతూ ఉంటారు స్త్రీలు ఎప్పుడూ కూడా కాళ్ళు ఊపకూడదు అలా చేసినట్టయితే ఆ స్త్రీకి ఎప్పుడూ కూడా వైధవ్యం ప్రాప్తి అవుతుంది అంటే వివాహమైనటువంటి స్త్రీకి వైధవ్యం ప్రాప్తి అవుతుంది అలాగే వివాహం కానటువంటి స్త్రీలకు వివాహం ఆలస్యం కావడం కానీ సంతానం ఆలస్యం కావడం కానీ లేదా పెళ్ళి కాకపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగి చేయ చూడడానికి చిన్న చిన్న పనులే పెద్ద చెప్పుకోదగ్గ సమస్యలు కూడా కాదు కానీ అలాంటి చిన్న చిన్న లోపాలే మనిషి జీవితాన్ని ఎన్నో కష్టాల పాలు చేస్తూ ఉంటాయి కనుక ఇలాంటివి చేయకపోతే స్త్రీ ఎప్పుడూ కూడా నేను చెప్పినటువంటి నాలుగు విధాలు పాటిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి యోగములు కలుగుతాయి అలాగే ముఖ్యంగా మీరు అన్నట్టుగా శనివారం రోజున ఇలాంటి పనులు అస్సలు కూడా చేయకూడదు అలా చేస్తే గనక శనీశ్వరుడు ఇంట్లో వేసి కూర్చుంటాడు ఎప్పుడైతే శని ఎప్పు ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ ఏడుపులు పెడుబబ్బులు ఉంటాయో ఎక్కడ స్త్రీ అలక్ష్మిగా నిలబడుతుందో బొట్టు లేకుండా గాజులు లేకుండా కొన్ని కొన్ని వస్త్రాలు ధరించడం ద్వారా ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు ఉన్నాయి అలాంటి ఇంట్లో స్త్రీ ఒకవేళ అట్లా చేస్తే గనక తప్పకుండా శనీశ్వరుడు వచ్చి కూర్చుంటాడు శని వచ్చాడు అంటే కర్మ ఫలితాన్ని అనుభవించే వరకు శని మనిషిని వదిలిపోడు అంటే పూర్వజన్మ కర్మలు కానీ ప్రారంభ కర్మలు కానీ ఇవన్నీ కూడా అనుభవించేంత వరకు శని వదిలిపెట్టిపోడు ఇక శని ఇంట్లోకి ప్రవేశించాడంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడూ గొడవలు ఎప్పుడూ తాకలాటలు ఎప్పుడూ కూడా భార్యాభర్తలకు వైరం ఏర్పడము ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కలుగజేస్తాడు కనుక శనివారం రోజున స్త్రీ ఎప్పుడూ కూడా ఈ నాలుగు విధములు ఉదయాన్నే లేవడము అలాగే దేవుడి దగ్గర దీపం పెట్టడము తులసి కోటకు ప్రదక్షిణ చేసుకోవడము భర్తను గౌరవించడం ఈ నాలుగు గనక చేసినట్టయితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ సూచికాలు ఎప్పుడు కూడా అదృష్ట యోగాలు కలిసి వస్తాయి అయితే గురుగారు దేవుడి దగ్గర దీపం అన్నారు కదా అయితే శనివారం రోజు స్పెషల్ గా ఈ దేవుడికి పూజించాలి ఆడవాళ్ళకి మంచిది అనేసి ఉందా అలా తప్పకుండా శనివారం శివుడికి అర్చన చేయడం ద్వారా శివారాధన చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా స్త్రీలకు శివారాధన గనుక ఆచ ఆచరించినట్టయితే వాళ్ళకు సౌభాగ్యం కలుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది అపమృత్యు దోషాలు అనేటటువంటివి తొలగిపోతాయి కనుక శనివారం రోజున శివారాధన చేయడం అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి మార్గము నమస్కారం శ్రీమాత